ప్రైజ్ ద లార్డ్. మన ప్రాణప్రియుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ రోజుల్లో మనుషులకు ఎన్నో సమస్యలు, ఆ సమస్యల గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. మరి మనుషులను ప్రభావితం చేసేది ఈ ఆలోచనలే. ఆలోచనలు మంచివిగాను చెడ్డవిగాను ఉండొచ్చు కదా. అనేక సమస్యలు వచ్చినప్పుడు అనేకుల సలహాలు తీసుకుంటుంటాం, అనేకుల ఆలోచనలు తీసుకుంటుంటాం. మరి అనేక సమస్యలు, మన పిల్లల చదువు విషయంలో సమస్యలు, భార్యాభర్తల విషయంలో సమస్యలు, మరి ఇంకా మన కోర్టు విషయంలో సమస్యలు, ఇలాగ రకరకాల సమస్యలతో రకరకాల ఆలోచనలను ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది మంచి సలహాలు ఇస్తుంటారు, కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకు తోచిన సలహాలు ఇచ్చినప్పుడు మనం వాటిని పాటించి అనేక సార్లు నష్టపోతూ ఉంటాం. కాబట్టి ఇలాగ నష్టపోకుండా దేవాది దేవుడు నీపైన దృష్టి ఉంచి నీకు మంచి ఆలోచననివ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ఈ దినాన ఒక చక్కటి మరి సలహాను, ఒక మాటను దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదేంటంటే కీర్తనలు 32:8 ఏముందంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. కాబట్టి ఇలాంటి చక్కని మాట దేవుడు మనకిస్తున్నప్పుడు మనం మనుషుల వైపు చూడనక్కర్లేదు, మనం ఎవరి వైపు చూడనక్కర్లేదు, కానీ ఆ దేవాది దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మంచి ఆలోచనను మనకు ఇచ్చి మన యొక్క సమస్యను తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆ దేవాది దేవుడు అనేకులకు చక్కటి సలహానిచ్చి మరి విజయ పదంలోనికి నడిపించిన దేవుడుగా ఉంటున్నాడు అన్నమాట. యెహోషువా విషయంలో చూస్తే ఎరికో పట్టణాన్ని మరి జయించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన ఆ సలహాను పాటించి ఏ యుద్ధము లేకుండానే ఆ యొక్క పట్టణాన్ని జయించుకున్నాడు. ఇంకా హాయి పట్టణాన్ని దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు దాని విషయంలో కూడా ఒక చక్కని ఆలోచనను దేవుడు అతనికి ఇచ్చి మరి ఆ పట్టణాన్ని కూడా జయించడం జరిగింది అన్నమాట. ఇంకా గిద్యోను విషయంలో చూస్తే మిద్యానీయులుని ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు అక్కడ కూడా దేవుడు చక్కని ఆలోచననిచ్చి కేవలం కొద్ది మందితో మాత్రమే మరి దేవుడు ఉపయోగించుకొని అక్కడ విజయాన్ని అనుగ్రహించినాడు. ఇంకా యెహోషాపాతు, అమ్మోనీయులు, మోయాబీయులు, షెయిరు మన్యవాసులు వచ్చినప్పుడు వారి విషయంలో కూడా ఒక అద్భుతమైన ఆలోచనను యెహోషాపాతుకిచ్చి అక్కడ విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఇంకా ఈ విధంగా చూస్తే మోషేను కూడా మరి ఎర్ర సముద్రం దగ్గర తనకు ఒక సలహా ఇచ్చాడు దేవుడు. ఆ సలహాను బట్టి ఎర్ర సముద్రం కూడా పాయలవడం జరిగింది. ఇంకా యోర్దాను నది దాటేటప్పుడు కూడా దేవుడు ఒక సలహాను ఇచ్చాడు, యాజకుల పాదములు ఆ నదిలో ఉంచమని. ఆ విధంగా సలహాలు, దేవుడిచ్చిన సలహాలను వారు పాటిస్తూ వారు ముందుకు వెళ్ళినప్పుడు వారికి అనేక విజయాలను దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూడొచ్చు. మంచి ఆలోచన దేవుడు వారికి ఇచ్చి వారిని విజయులుగా నిలబెట్టాడు, వారికి ఆనందాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి ఈరోజు ఇలాంటి ఆలోచనలు మనము దేవుని దగ్గర నుంచి తీసుకుందాం, మనుషుల నుంచి కాకుండా దేవుని ఆలోచనలు తీసుకొని మనం వాటిని పాటించి విధేయత చూపించినప్పుడు మనకు విజయము అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మనము ఈ విధంగా వాగ్దానాన్ని పొందుకొని ముందుకు సాగుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడవు, సర్వశక్తి మంత్రుడైన తండ్రి, ఈరోజు ప్రభా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా మీద మరి దృష్టి ఉంచి ఆలోచన చెప్పే దేవుడుగా మీరున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవ అనేకులకు తండ్రి మరి మీరు మంచి ఆలోచననిచ్చి దేవ విజయం అనుగ్రహించిన దేవుడు. ఆ విధంగా మా జీవితాల్లో కూడా తండ్రి మీరు మాకు ఆలోచన అనుగ్రహించి విజయంను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామ స్తుతించి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.